iNews చాలా నిర్వహించబడుతున్న రౌండ్ టేబుల్ సమయ కార్యక్రమానికి మంచి స్పందన వస్తుంది కా సామాన్యుల నుంచి ప్రజా ప్రతినిధుల సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని స్థానిక సమస్యలు తెలుపుతున్నారు సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే నేపథ్యంలో ఎటువంటి పక్షపాతం చూపకుండా రాజకీయాలకు అతీతంగా కీలక పాత్ర వహిస్తున్న iNews తమ్మినేని చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు ఇటీవల రెండు రోజుల క్రితం iNews ఆంధ్రలోస్ నియోజకవర్గంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో భాగంగా ఏదైతే అంశాలు డిస్కషన్ జరిగాయో అన్ని రాజకీయ పార్టీలు కూడా పాల్పంచుకోవడం అనేక సమస్యల మీద కాన్సంట్రేషన్ చేస్తూ అందరికీ కూడా అవకాశం ఇస్తూ రోడ్లు కానివ్వండి మరొక ఇతర సమస్యలు కానివ్వండి ఎక్కడా కూడా రాజకీయ పరమైనటువంటి డిబేట్స్గా వెళ్ళిపోయి ఎవరు పడితే వాళ్ళే నోటికి ఎంత మాట్లాడితే అంత మాట మాట్లాడే పరిస్థితి కాకుండా సమస్యల మీద మాత్రమే ఫోకస్ పెడుతూ పెట్టినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను అందులో భాగంగా ఏవేవైతే సమస్యలు చర్చకొచ్చాయో రోడ్ల విషయంలో కానివ్వండి లేదా హౌసింగ్ విషయంలో కానివ్వండి అదేవిధంగా మరికొన్ని అంశాల మీద షుగర్ ఫ్యాక్టరీ అంశం మీద జరిగినటువంటి డిస్కషన్ కానివ్వండి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేసిందనో లేదా గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఏం చేశారన్నది ఏ డిస్కషన్ బాగానే జరిగింది ఒక హెల్దీ వాతావరణంలో జరిగింది అయితే ఆ డిస్కషన్ జరిపినందుకు iNews యాజమాన్యానికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎందుకనంటే ఇటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు జరగడం వల్ల స్థానికంగా మా నోటీసులోకి వచ్చింది మా నోటీసులో రానటువంటి సమస్యలు ఏదన్నా కూడా అవి అటువంటి డిస్కషన్స్లో బయటపడే పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని మేము ఆధారంగా తీసుకొని మేము డెవలప్ చేసే అవకాశం మాకు వస్తుంది కాబట్టి ఇటువంటి సమావేశాలు మరిన్ని జరపాలా కుదిరితే గ్రామ స్థాయిలో కూడా జరిపితే ఇంకా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ